వైఎస్ఆర్ ప్రభుత్వంపై దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విరుచుకుపడ్డారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేయడం తప్ప రాష్ట్రానికి ఆదాయం వచ్చే ఒక్క పరిశ్రమ కూడా తీసుకువచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. చంద్రపూడి మండలం ప్రగడవరం గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమానికి మరి మండల పార్టీ అధ్యక్షులు వెంకటరామయ్య గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ముఖ్యంగా ఈ 3 సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది ఎక్కడ చింతలపూడి కాదు, ఈ తాకట్టు పెట్టడం అప్పు తీసుకురావడం రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయంలోనేమో ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, ఇంకా వేరే గనులు కావచ్చు, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ గ్యాంగ్ పూర్తిగా వాళ్ళ స్వార్థం కోసం మరి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం అనేది ఏదైతే ఈ అప్లాండ్ ఏరియా ఉందో చింతలపూడి, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పాత కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొంత ప్రాంతము ఇటు మా పెదవేగి మా ప్రాంతానికి కూడా సస్యశ్యామలం చేయడం కోసం అప్పుడు భూమి తీసుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని పూర్తి చేయనీయకోకుండా ఎక్కడికక్కడ రైతుల్లో ఉద్యమాన్ని తీసుకుని వచ్చి పోలవరం కాలవ కనుక ఏ విధంగా అయితే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బుని చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా మేము ఇప్పించే బాధ్యత మాది అని చెప్పినటువంటి నాయకులు ఈరోజు కాన రాకుండా పోయారు. ఆ రోజున మా ఆయంలో తవ్వినటువంటి కాలువల యొక్క మట్టిని దందా చేసి మరి ఇక్కడ లేఅవుట్లకి వివిధ అవసరాలకి ఉచితంగా ఇవ్వకోకుండా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు దాన్ని రాత్రులు రాత్రులు తరలిస్తూ ఉన్నారు. అనేక అక్రమాలు పాల్పడుతూ ఉన్నారు. వాళ్లే సారా కాస్తున్నారు, వాళ్లే అమ్మిస్తున్నారు, వాళ్లే మద్యాన్ని మరి జే బ్రాండ్తో పగలపూట రాత్రిపూట వాళ్ళ కార్యకర్తలు నాయకులు తలకొక 20 బాటిళ్ళు కొనుక్కెళ్ళటం, అర్ధరాత్రికాడి నుంచి తెల్లారే వరకు కూడా అదే బాటిల్ని ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రా చేసి అమ్ముకుంటాం. ఈ రకమైనటువంటి ధనార్జనలో ఉన్నారే తప్ప ప్రజా సంక్షేమం కానీ ప్రజల యొక్క అవసరాలను కానీ ఏమి పట్టించుకోకుండా ఈ రోజున గాలికి వదిలేశారు. ఈ రోజున పాలన ఎలా ఉందంటే గాలి పాలనలాగా ఉంది. గాలికి కొట్టుకొస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంది. ఇప్పుడు ఈ రోజున ఏది కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. నిన్న చూస్తే నిన్న ధర్మాజిగూడెం గ్రామంలో సిహెచ్సి ఉంటే అక్కడ అంబులెన్స్ డ్రైవర్ కూడా ప్రాణాపాయంలో పరిస్థితుల్లో ఒక